చంద్రబాబు పవన్ ఇద్దరు ఇద్దరే అని విమర్శించారు సీఎం జగన్. విపక్ష కూటమిని ప్రజలు విశ్వసించరన్నారు. ప్రజాహితం వైసీపీ అజెండా అని, విపక్షాలది మాత్రం రాజకీయ అవకాశవాదమని వ్యాఖ్యానించారు సీఎం జగన్. గారు పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఏం గుర్తుకొస్తుంది అని అంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు కాదు, మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు ఒకటయ్యారు, ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు, ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కాని, మీకు తెలిసిన వ్యక్తులకు కాని, నీకు తెలిసిన అక్క చెల్లెమ్మలకు కాని ఒక్కరికంటే ఒక్కరికైనా వాళ్ళు ఆడపిల్లలు పుట్టినప్పుడు 25,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతానా. నేను ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అంటే సంవత్సరానికి 24,000. 5 సంవత్సరాలు అని అంటే దాని అర్థం 125,000 రూపాయలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతానా నేను మిమ్మల్ని అందరినీ కూడా.